Hi all, welcome to Electronic Basics in Telugu. In this video, Multivibrators will be introduced. A multivibrator is an electronic circuit that generates non-sinusoidal signal like square wave, triangle wave, rectangular wave, and sawtooth wave, etc. And multivibrator is an electronic circuit. That is, sine wave is square wave, triangle wave, rectangular wave, sawtooth wave. A type of wave is generated. ఈ మల్టీ వైబ్రేటర్ అనేది టూ వర్డ్స్ యొక్క కాంబినేషన్ అండి. మల్టీ ప్లస్ వైబ్రేటర్. మల్టీ అంటే మెనీ అని అర్థం, వైబ్రేటర్ అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆసిలేషన్స్ అని అర్థం. అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆసిలేషన్స్ ఉంటాయని అర్థం. అందుకే దీన్ని మల్టీ వైబ్రేటర్ అని అంటారు. ఈ మల్టీ వైబ్రేటర్కి టూ స్టేట్స్ ఉంటాయండి, ఒకటి స్టేబుల్ స్టేట్, ఇంకొకటి క్వాజీ స్టేబుల్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే హై స్టేట్ కావచ్చు, లో స్టేట్ కావచ్చు. హై అంటే హై వోల్టేజ్, లో అంటే లో వోల్టేజ్ అండి. మల్టీవైబ్రేటర్ యొక్క అవుట్పుట్ హై స్టేట్లోనో లో స్టేట్లోనో ఏదో ఒక స్టేట్లో కాన్స్టెంట్గా ఉండాలండి, ఉంటే అప్పుడు దాన్ని స్టేబుల్ స్టేట్ అంటారు. క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటే అలా కాన్స్టెంట్గా ఉన్న మల్టీవైబ్రేటర్ అవుట్పుట్ ఇన్పుట్ ట్రిగ్గర్ ఇవ్వడం వల్ల లేదా ఇంకేదైనా రీజన్స్ ఆ స్టేట్ మారిపోయి కొద్దిసేపు వేరే స్టేట్లో ఉండి మళ్ళీ తిరిగి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది కానీ ఆ టైం పీరియడ్ని మనం క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటామండి. అంటే ఒరిజినల్ స్టేట్ నుండి మారి వేరే స్టేట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. ఇలా మారిన టైం పీరియడ్ని మనం క్వాజీ స్టేబుల్ స్టేట్ అంటాం. ఈ స్టేబుల్ స్టేట్, క్వాజీ స్టేబుల్ స్టేట్ ఆధారంగా మనం మల్టీవైబ్రేటర్స్ని త్రీ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. అవి అస్టేబుల్ మల్టీవైబ్రేటర్, మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అండ్ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. అస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే అది ఏ స్టేట్లోనూ స్థిరంగా ఉండదండి. అంటే లో స్టేట్ నుంచి హై స్టేట్కి మరియు హై స్టేట్ నుంచి లో స్టేట్కి మూవ్ అవుతూ ఉంటుంది. దానంతట అదే మూవ్ అవుతూ ఉంటుంది. అంటే కొంత టైం పీరియడ్ తర్వాత హై స్టేట్ నుంచి లో స్టేట్కి, మళ్ళీ కొంత టైం పీరియడ్ తర్వాత మళ్ళీ లో స్టేట్ నుంచి హై స్టేట్కి అది స్టేట్ని మూవ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే స్క్వేర్ వేవ్ లాగా వస్తుంది అవుట్పుట్. దాన్ని మనం ఫ్రీ రన్నింగ్ మల్టీవైబ్రేటర్ అని అంటాం. ఇక నెక్స్ట్ ఇది మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ లేదా సింగిల్ షాట్ మల్టీవైబ్రేటర్ లేదా వన్ షాట్ మల్టీవైబ్రేటర్ కూడా అంటాం. ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా ఒక స్టేబుల్ స్టేట్లోనే ఉంటుందండి, ఉంటే హైలో ఉంటుంది లేదా లో స్టేట్లో ఉంటుంది. మనం ఇన్పుట్లో ట్రిగ్గర్ ఇవ్వడం ద్వారా అది స్టేబుల్ స్టేట్ నుంచి క్వాజీ స్టేబుల్ స్టేట్లోకి మారిపోతుందండి. ఆ తర్వాత కొద్ది టైం పీరియడ్ తర్వాత మళ్ళీ తన ఒరిజినల్ స్టేబుల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ ట్రిగ్గరింగ్ ఇవ్వడం ద్వారా ఇది ఇలా జరుగుతుంది కాబట్టి దీన్ని వన్ షాట్ మల్టీవైబ్రేటర్ కానీ లేదా సింగిల్ షాట్ మల్టీవైబ్రేటర్ అని కానీ అంటారు. ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ అంటే ఇది ఉంటే హై స్టేట్లో ఉంటుంది లేదా లో స్టేట్లో ఉంటుంది. హై స్టేట్లో ఉంటే అలాగే ఉండిపోతుందండి, లేదా దాన్ని మళ్ళీ మనం స్టేట్ మారిస్తే మళ్ళీ లో స్టేట్లోకి వస్తుంది. ఆ లో స్టేట్లో అది అలాగే ఉండిపోతుంది, మళ్ళీ మనం మార్చేదాకా అది అదే స్టేట్లో ఉంటుంది. సో అంటే ఏ స్టేట్లోనైనా ఇది స్టేబుల్గా ఉండగలదు, కాబట్టి ఇది బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్. దీన్ని ఫ్లిప్ ఫ్లాప్ మల్టీవైబ్రేటర్ కూడా అంటారండి. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ అని ఏంటంటే వన్స్ జీరోస్ని స్టోర్ చేసుకోవడం. సో హై స్టేట్ అంటే లాజికల్ వన్, లో స్టేట్ అంటే లాజికల్ జీరో. మనం ఇన్పుట్ ఇచ్చి స్టేట్ మార్చేంత వరకు అది అదే స్టేట్లో ఉంటుంది, కాబట్టి ఆ స్టేట్ స్టోర్ అవుతుంది అలాగే. సపోజ్ లాజికల్ వన్ అనుకుంటే వన్ అలాగే స్టోర్ అయిపోతుంది, నెక్స్ట్ జీరో అని అనుకుంటే జీరో అలాగే స్టోర్ అయిపోతుంది. సో మనం స్టోర్ చేయగలడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ని మనం ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా అంటాం. ఇక స్టేట్స్ గురించి చెప్పుకుంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో రెండు క్వాజీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఎందుకంటే అస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో స్టేట్స్ అనేవి లో స్టేట్ నుంచి హై స్టేట్కి, హై స్టేట్ నుంచి లో స్టేట్కి రిపీటెడ్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏ స్టేట్లోనూ స్థిరంగా ఉండదు, కనుక దీనికి క్వాజీ స్టేబుల్ స్టేట్స్ మాత్రమే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? హై స్టేట్ నుంచి లో స్టేట్కి వచ్చినప్పుడు ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, అలాగే లో స్టేట్ నుంచి హై స్టేట్కి వెళ్ళినప్పుడు ఇంకొక క్వాజీ స్టేబుల్ స్టేట్లో ఉంటుంది. అంటే మొత్తం రెండు క్వాజీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి. ఇక మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్లో ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, ఒక స్టేబుల్ స్టేట్ ఉంటాయండి. ఎందుకంటే మోనోస్టేబుల్ మల్టీవైబ్రేటర్ ఎప్పుడు స్టేబుల్ స్టేట్లోనే ఉంటుంది, ఏదో ఒక స్టేబుల్ స్టేట్లోనే ఉంటుంది ఒరిజినల్గా. దాన్ని మనం ట్రిగ్గర్ ఇచ్చి వేరే స్టేట్లోకి మారుస్తాం కాబట్టి ఆ స్టేట్లో కొద్దిసేపు ఉంటుంది, అదే క్వాజీ స్టేబుల్ స్టేట్. అంటే ఒక క్వాజీ స్టేబుల్ స్టేట్, ఒక స్టేబుల్ స్టేట్ ఉంటాయి. ఇక బైస్టేబుల్ మల్టీవైబ్రేటర్ విషయానికి వస్తే ఇందులో రెండు స్టేబుల్ స్టేట్స్ ఏముంటాయండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉంటే హైలో ఉంటుంది అలాగే ఉంటుంది, లేదా మనం మారిస్తే అది హై నుంచి లోకి వెళ్ళిపోతుంది, లోలో అలాగే ఉంటుంది స్టేబుల్గా. అంటే రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి. మొత్తంగా అస్టేబుల్లో రెండు క్వాజీ స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి,
మోనోస్టేబుల్లో ఒక క్వాసి స్టేబుల్ స్టేట్, ఒక స్టేబుల్ స్టేట్ ఉంటుంది. బైస్టేబుల్లో రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయండి. ఇదేనండి మల్టీవైబ్రేటర్స్ యొక్క ఇంట్రడక్షన్. నా తర్వాత వీడియోస్లో ఒక్కొక్క మల్టీవైబ్రేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.